ఏపీలో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతుంది. లాక్డౌన్పై పోలీసులు కఠినంగా ఆంక్షలు అమలు చేయడంతో ఏపీలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. రోడ్లపైకి వస్తే పోలీసులు కేసు నమోదు చేసి వాహనాలు సీజ్ చేస్తున్నారు. ఏపీలో లాక్డౌన్పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గాలి బంధిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడో రోజు లాక్డౌన్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ఇప్పుడు బయటికి రాని పరిస్థితి కనబడుతుంది. మొదటి రోజు కొంత రోడ్లకు పైనకి వచ్చిన జనాలు, రెండో రోజు పోలీసులు లాఠీకి పని చెప్పడంతో, మూడో రోజు మాత్రం ప్రస్తుతం విజయవాడ వ్యాప్తంగా అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో కూడా లాక్అవుట్ పూర్తి స్థాయిలోని లాక్డౌన్ పూర్తిగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నాం. విజయవాడ నగరంలోని బెన్ సర్కిల్ ప్రాంతంలో ఉన్నాం. చూసుకోవచ్చు, అంటే నిన్నటి వరకు కొంత ఈ సమయంలోనే ప్రజలు ఎక్కువగా రోడ్ల మీద రావటం, వాహనాలు రావడంతో కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొన్నాయి. అయితే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో పోలీసులు పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతతో పాటు వచ్చిన వారిపై కూడా కేసులు నమోదు చేయడం, ఈ మొత్తం 21 రోజుల పాటు లాక్డౌన్ ప్రకటబందీగా నిర్వహించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. మనతో పాటు సెంట్రల్ ఏసీబీ గారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అంటే మొదటి రోజు చూసినట్టయితే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, రెండో రోజు కొంత మీరు కఠినంగా వ్యవహరించారు, ఇంకా మూడో రోజు చూసినట్టయితే పరిస్థితి అంతా అదుపులోకి ఉన్నట్లు కనబడుతుంది. కఠినంగా వ్యవహరించడం అనేది ఏం జరగడం లేదు. ప్రజలు బాగా అవగాహన చేసుకుంటున్నారు సమస్యను. మన దగ్గరికే ఒక జబ్బు వస్తూ ఉంది, మామూలుగా జబ్బు వచ్చిన తర్వాత మనం హాస్పిటల్కి పోతాం, ఇప్పుడు ఇది కొత్తది, జబ్బు మన దగ్గరికి వస్తూ ఉంది. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు, కోఆపరేట్ చేస్తున్నారు, సాధ్యమైనంత వరకు కూడా వారి ఇంట్లో వాళ్ళు ఉన్నారు. అయితే ఏదైనా అవసరం నిమిత్తం కొంతమంది రావడం సహజం, వాళ్ళని కూడా మనం పకడ్బందీగా అమలు చేస్తున్నాం, ఆపుతున్నాం. ఎక్కడైనా ఒకరిద్దరు బయట వస్తే తప్ప, వాళ్ళు కానీ అనవసరంగా వస్తే ఖచ్చితంగా పోలీసు వారు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ 2005 తర్వాత ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం కేసులు రిజిస్టర్ చేస్తున్నాం, వెహికల్ సీజ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఎన్ని రోజులు ఈ వ్యవస్థ ఈ విధంగా ఉంటుందో అన్ని రోజులు కూడా వెహికల్స్ కూడా మా దగ్గర ఉంటాయి, తర్వాత ఇవ్వడం జరగదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. ప్రజలు కూడా పోలీసు వారికి ఇలాంటి సమయంలో బాగా సహకరిస్తే తప్ప ఇలాంటి డిసిజన్, ఇదంతే ఒక ప్రాంతానికి ఒక దీనికి సంబంధించింది కాదు, మన మానవ జాతికి మొత్తానికి కూడా ఒక ఛాలెంజ్ లాంటిది. ఇలాంటిదిని బాగా మనం నివారించడం చేస్తే భవిష్యత్తు కూడా రాబోయే తరాలకు కూడా మనం ఒక మంచి మెసేజ్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. అందరూ కూడా సహకరిస్తున్నారు, ధన్యవాదాలు. అంటే మెయిన్ రోడ్స్ పోతే ఓకే, కాలనీసు అట్లాగే లోపల ఉన్న చిన్నపాటి ఇల్లు కూడా లోపల ప్రదేశాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితులు ప్రజలకు ఏ విధంగా ఆహ్వానం కల్పిస్తుంది, భద్రత పరంగా ప్రజలు బయటికి రాకుండా ఏ విధంగా చూస్తారు? ప్రతి కాలనీస్కి కూడా మేము బెల్ హెల్లర్సు, హ్యాండ్ మైక్స్ పెట్టుకొని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నైట్ డే అని లేకుండా అన్ని వేళలు అనౌన్స్మెంట్ చేస్తున్నాము. నిత్యావసర వస్తువులు కూడా సాధ్యమైనంత వరకు లోకలైజ్ చేస్తున్నాము. అంటే చిన్న చిన్న మార్కెట్లు కూడా ప్రభుత్వం పెట్టబోతుంది, దగ్గర దగ్గరికే కూడా అవన్నీ వచ్చేస్తాయి. ఉన్న ఈ సిచ్యువేషన్ చాలా బాగా అనాలిసిస్ ప్రభుత్వము, డిపార్ట్మెంట్ వారు, కమిషనర్ గారు ఎప్పటికప్పుడు తీసుకునే చర్యలు, ప్రతిరోజు మాకు 2-3 సార్లు వీడియో కాన్ఫరెన్స్ జరుగుతున్నాయి, ప్రతిసారి కూడా కమిషనర్ గారు మాకు చక్కని సూచనలు చేస్తున్నారు. ఇవన్నీ అమలు చేస్తే ప్రజలు కూడా బాగా సహకరిస్తున్నారు, సహకరించి చాలా వరకు అసలు ఊహించినంతగా ప్రజలు సహకరిస్తున్నారు. ఏ కొద్దిపాటి మంది ఏదైనా అవసరానికి రోడ్డు మీద వస్తున్నారు, వీళ్ళు కూడా కొంత రిస్ట్రిక్ట్ చేసుకోగలిగితే ఈ సమస్యను ఇంకా మనం విజయవంతంగా నిరోధించడానికి అవకాశం ఉంది. అంటే కేసులు లాంటి బైకులు వెహికల్స్ లాంటి సీజ్ చేయడం లాంటిది ఏమైనా జరిగిందా? చేసాం, గత ఒక్కరోజే మనము ఒక 70-80 వెహికల్ సీజ్ చేసాము, 100 కేసులు పైన బుక్ చేసాం. ప్రభుత్వం చేసే చర్యలు కూడా ప్రజలు స్లోగా అర్థం చేసుకొని ఇది మన కోసం చేస్తున్నారు, మనం దీన్ని నివారించుకోవాలని చెప్పి సెల్ఫ్ రిస్ట్రిక్షన్ వాళ్ళంతటి వాళ్ళే, డిపార్ట్మెంట్ వారు ఆపి ఆగింది కాదు, ఇది వాళ్ళు బాగా ఆపుకుంటున్నారు. ఏదైనా బయటికి వచ్చిన వాళ్ళు మాత్రం మేము గట్టిగా చర్యలు తీసుకుంటున్నాం, అది చాలా తప్పు. ఎందుకంటే ఒకసారి రోడ్డుపైకి అలో చేసి అనవసరంగా తిరిగేది నేర్చుకుంటే ఇది ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది, దానివల్ల డిపార్ట్మెంట్ కొద్ది కఠినంగా వ్యవహరిస్తుంది, తద్వారా అందరినీ కూడా ఇంట్లో ఉండమని కోరుకుంటున్నాం. అంటే టైమింగ్స్ అంటూ రిస్ట్రిక్షన్ టైమింగ్స్ అంటూ ఏదైనా పెడితే, అంటే మార్నింగ్ పూట కూరగాయలు, అంటే ఈవినింగ్ 7 తర్వాత ఇటు పరిస్థితుల్లో ఎవరు బయటకు రాకూడదు అనేది రిస్ట్రిక్షన్స్? అది ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం, ప్రతిరోజు కూడా ప్రభుత్వము రివ్యూ చేసుకుంటూ ఏ రోజుకు ఆ రోజు టైం ఇస్తుంది. నిత్యావసర వస్తువులు కానీ, పాలు పండ్లు అన్నీ కూడా అన్ని ప్రాంతాల ప్రజలకి అందరికీ అందే విధంగా చర్యలు తీసుకుంటుంది. ఏ రోజుకు ఆ రోజు ఒక డెసిషన్ తీసుకొని మరుసటి రోజు ఏ విధంగా ఉండాలి, నెక్స్ట్ డే యాక్షన్ ప్లాన్ చేసుకొని ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారం అందరూ కూడా వ్యవహరిస్తున్నాము, తద్వారా అందరికీ అన్ని వస్తువులు అందుతున్నాయి. సార్, మొత్తం పాటు మనతో ట్రాఫిక్ సంబంధించిన సీఏ గారు ఉన్నారు, ఎందుకంటే ఇప్పటి వరకు ట్రాఫిక్ వరకు కంట్రోల్ చేస్తే ఇప్పుడు ప్రజల్ని బయటికి రాకుండా మీరు కంట్రోల్ చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది, వచ్చిన వరకు ఈ విధంగా చెప్తున్నారు మీరు. ట్రాఫిక్ సంబంధించి మేము డిజోబీడియన్స్ ఆఫ్ ఆర్డర్స్ అని 179(1) ప్రకారం వాళ్ళకి
ఎవరైతే అనవసరంగా తిరుగుతారో వాళ్ళకి ఫైన్ పొచ్చేయడం జరుగుతుంది. అట్లాగే ఒకటికి రెండు కన్నా ఎక్కువ సార్లు తిరిగితే కనుక వాళ్ళ ఫోటోలు తీసుకుని వాటిని ఒకసారి చూసుకుని అనవసరంగా తిరుగుతున్నారని మేము భావిస్తే కనుక వెహికల్స్ని సీజ్ చేసి ఈ కరోనా వ్యాప్తి ఎప్పుడైతే తగ్గుతుందో ఆ తగ్గే వరకు కూడా మా దగ్గర ఉంచుకోవడానికి మేము ప్రయత్నాలు అనేవి చేస్తున్నాం. పోలీసులు వాళ్ళు ఆపినా సరే ఆపకుండా ముందుకు వెళ్తారు. నేను ఒక ఇన్సిడెంట్ కూడా మన రామర్పాడు రింగ్ దగ్గర చూడటం జరిగింది. ఒక మీ డిపార్ట్మెంట్ వ్యక్తికే యాక్సిడెంట్ అవుతాం తీవ్రంగా, ఆ తర్వాత ఇంకో చోట ముగ్గురు బండి మీద వెళ్ళిపోవడం, ఇంకో బైక్ని ఢీ కొడతాం. అంటే ఇలాంటి వాటిని చిన్న చిన్నవి ఎందుకంటే ప్రజలు ఆగాల్సిన పరిస్థితి ఉంది, వాళ్ళు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? 99% పబ్లిక్ ఆగుతున్నారు. ఎవరో 1-6% ఆగకపోతే కనుక నెక్స్ట్ పాయింట్లో అయినా సరే వాళ్ళకి మా మ్యాన్ప్యాక్స్ ద్వారా చెప్పి వాళ్ళని ఆపించి ఒక వెహికల్స్ అనేది సీజ్ చేయడం అనేది జరుగుతుంది. కొన్ని పబ్లిక్ అందరూ కూడా 99% సహకరిస్తున్నారు. ఒకళ్ళిద్దరూ అవగాహన రహస్యం లేకపోవడం వల్ల ఈ విధంగా జరుగుతుంది. మొత్తానికి ఏపీలో కీలకంగా ఉన్న విజయవాడ నగరంలోని ప్రజలకు సంబంధించి లాక్డౌన్ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే 2వ రోజు కొంత కేసులు నమోదు చేసిన, దాదాపు 60-70 కేసులు నమోదు చేయడం, వాహనాలు కూడా సీజ్ చేసిన పరిస్థితి కనపడింది. అయితే 3వ రోజు మాత్రం పూర్తిగా లాక్డౌన్కు ప్రజలు సహకరిస్తున్నారు. ఇందుకు సంబంధించి లాక్డౌన్లోని ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొవాలి, ఈ డిసీజ్ అనేది పూర్తిగా వ్యాపించకుండా పోలీసులకు ప్రజలందరూ కూడా సహకారం అందించడం వల్ల దీన్ని పూర్తిగా అధిగమించేందుకు కూడా అన్ని ప్రయత్నాలు చేయొచ్చు అనేది కూడా పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రంగతో గాలిప్షన్ రాజ్ న్యూస్ విజయవాడ నుంచి.